అక్రమాలకు పాల్పడుతున్న వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలి. విచారణ చేయాలి. ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన విచారణ చేయాలి. అవినీతి అక్రమాల పైన సస్పెండ్ చేయాలి. అవినీతికి పాల్పడుతున్న వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి. అవినీతికి పాల్పడుతున్న వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలి. సిపిఎం జిందాబాద్. సిపిఎం జిందాబాద్. సస్పెండ్ చేయాలి. అవినీతికి పాల్పడుతున్న వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి. సేకో కమిళ్లకు కమిషన్ల కోసం గర్భిణీ స్త్రీలను బయటకు పంపడం అంటే సేకో సేకో కమిషన్ల కోసం గర్భిణీ స్త్రీలను బయటకు పంపడం అంటే సేకో సేకో. సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ధర్నా ఉద్దేశం ప్రజలందరికి కూడా తెలియాలి. ఈరోజు డోన్ పట్టణంలో ఉన్నటువంటి ఈ వైద్యశాల 30 పడకలు ఉన్నటువంటి వైద్యశాలను ఈ డోన్ ప్రాంతంకి ఆనుకున్నటువంటి బేదంచెర్ల, ప్యాపిలి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణగిరి, వెల్దుర్తి, తుగ్గలి మండలాల నుంచి అనేక మంది గర్భిణీ స్త్రీలు సిజరిన్ ఆపరేషన్ల కోసం, అదేవిధంగా సాధారణ కాన్పుల కోసం, అదేవిధంగా బాలింతలైనటువంటి వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవడానికి అత్యధికంగా వేలాది మంది వస్తూ ఉన్నారు. ఇక్కడ సిజరిన్ సౌకర్యం కావాలని అనేక సందర్భాలుగా కమ్యూనిస్టు పార్టీలు పోరాడిన సందర్భంగా ఈరోజు సిజరిన్ సౌకర్యం రావడం జరిగింది. కానీ గతంలో ఉన్నటువంటి వైద్యులు ఇక్కడ వచ్చినటువంటి పేదలకి రాత్రనగా పగలనక దాదాపుగా నెలకి 200 నుంచి 250 వరకు సిజరిన్ అయితేనే, అదేవిధంగా సాధారణ అయితేనే కాన్పులు చేస్తున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 3 మహిళా గైనకాలజిస్ట్ వైద్యులు ఉండడం జరిగింది. జయలక్ష్మి గారు, రమ్యశిల్ప గారు, అదేవిధంగా మాధవి గారు ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. కానీ వీరు మాత్రం ఎక్కడ కూడా ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలనే ఉద్దేశంతో తూతు మంత్రంగా 60, 70, 100 ఈరోజు కార్పులు చేస్తా మిగతా వచ్చిన వారిని కూడా అనేకమైనటువంటి పేర్లు చెప్తూ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తా ఉన్నారు. అదేవిధంగా టెస్టులు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఓ పక్క చెప్తా ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులుగా ఉన్నటువంటి వైద్యులు ఎక్కడ కూడా క్లినిక్లు నడపకూడదని. కానీ ఇక్కడ వైద్యులు వారు సొంతంగా క్లినిక్లు నడుపుతూ ఈరోజు ప్రజల్ని అక్కడ తరలించుకుంటా వేలాది రూపాయలను దోచుకోవడం జరుగుతూ ఉంది. తక్షణమే వారు చేసినటువంటి అవినీతి అక్రమాల పైన తక్షణమే విచారణ నిర్వహించి వారిని తక్షణమే తొలగేయాలని ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మేము ఒకటి తెలియజేస్తాం, మొన్ననే సిపిఎం పార్టీగా ఈ వైద్యశాలలో అనేకమైన అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గైనకాలజీ డాక్టర్లు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలను భయపెడుతూ లక్షల రూపాయలు దోచుకుంటున్నారని ఒక పత్రిక ప్రకటనిస్తే 2 రోజుల్లో 1 రోజుకి 30 సిజరీన్లు ఈరోజు మొదలుపెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే కమ్యూనిస్టు పార్టీలు అడగండి, మీరు ఈరోజు సిజరీన్ సౌకర్యం కల్పించలేదా? మీరు వచ్చి 6 నెలలు అయింది, ఎందుకు ఈరోజు సిజరీన్ సౌకర్యాలు 60 దాటిన నెలకి 2 రోజులకి 60 ఎందుకు అయ్యాయని కూడా వారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా వారు నిర్వహిస్తున్నటువంటి వారు హాజరైనప్పటి నుంచి వారు చేసినటువంటి అవినీతి అక్రమాల పైన సమగ్ర విచారణ జరిపించి వారిపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఆందోళన కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాగరాజు గారు, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రహమాన్ గారు, అదేవిధంగా మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు షమీం బేగం గారు, అదేవిధంగా విద్యార్థి యువజన సంఘం మండల నాయకులు అశోక్, అదేవిధంగా నక్కి హరి, అదేవిధంగా మహబూబ్ పాషా, మహిళా సమైక్య పట్టణ నాయకురాలు రమాదేవి గారు, మాదేవి గారు, అమృత గారు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.